welcome to Sujita's Power of Women. ఈ రోజుల్లో చాలా రకాల రోగాలు వస్తున్నాయి అంటే వాటన్నిటికీ మెయిన్ రీజన్ మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ తగ్గిపోవటం. సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకుంటే చాలా రకాల రోగాల్ని అరికట్టుకోవచ్చు. సో దాన్ని డెవలప్ చేసుకోవడం ఎలా అంటే దానికి కొన్ని వెజిటబుల్స్ కూడా హెల్ప్ అవుతాయంట. అందులో ఒకటి బీరకాయ. జ్వరం వచ్చినప్పుడు పత్యం కూరలా బీరకాయని వండుతూ ఉంటారు కదా. సో అయితే ఈ కాయలే కాదు మొత్తం బీరపాదు మొత్తం కూడా ఔషధపూరితం అని డాక్టర్స్ చెప్తున్నారు. సాధారణ లేదంటే నేతి బీరకాయలు అంటారు కదా, ఈ రెండు రకాల కాయల్లో కూడా పీచు, విటమిన్ సి, జింక్, ఐరన్, రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థైమిన్ ఇలాంటి పోషకాలు మెండుగా ఉంటాయంట. సెల్యులోజ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది కాన్స్టిపేషన్ అలాగే పైల్స్ డిసీజ్ను తగ్గిస్తుంది. ఇంకా బీరకాయల్లోని పెప్టైడ్స్ అలాగే ఆల్కలైడ్స్ బ్లడ్లో అలాగే యూరిన్లోని ఉండే చక్కెర నిల్వల శాతాన్ని కూడా తగ్గించేందుకు హెల్ప్ అవుతుందంట. ప్యూరిఫై ఆఫ్ ది బ్లడ్ అండ్ హెల్తీ లివర్కి చాలా హెల్ప్ అవుతుంది బీరకాయ. ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న లివర్ని కాపాడుతుంది. అలాగే జాండీస్ వచ్చిన వాళ్ళు బీరకాయ రసం తాగటం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయని, దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రావని, ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అవుతుందని పరిశోధనలో తెలియదంట. అల్సర్స్తో బాధపడే వారికి ఇది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది. బీరకాయలోని విటమిన్ ఏ కంటి కండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని అంటే చూపు మందగించడాన్ని నివారిస్తుందని నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ చెప్తుంది. దీన్ని 6 years పాటు డైట్లో భాగం చేసుకున్న వాళ్ళల్లో కంటి కండరాల క్షీణత 25% వరకు తగ్గిందట. ఇందులో విటమిన్ B5 బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అలాగే బీరకాయలోని B6 ఎనీమియాను పోగొడుతుంది. కాబట్టి బీరకాయ అని అలా తీసి పడేయద్దు. చాలామందికి బీరకాయ అంటే నచ్చదు, బట్ బీరకాయ హెల్త్కి చాలా మంచిది. బీరకన్న బీరకాయ చాలా బెటర్ అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.